తెలంగాణ వ్యాప్తంగా శ్రీరామ వేడుకలు అంబరాన్ని అంటాయి స్వామివారి కళ్యాణాన్ని కన్నువారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు దీంతో ఆలయాలన్నీ కిక్కిరిసిపోయాయి ప్రధాన ఆలయాలన్నీ శ్రీరామనామ స్మరణతో మార్మోగిపోయాయి భద్రాతిలో ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎం కేసీఆర్ సతీ సమేతంగా హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు తెలంగాణలోని ప్రధాన ఆలయాలన్నీ శ్రీరామ నామస్మరణతో మారిమోగిపోయాయి సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు నిర్వహించారు భద్రాద్రిలో సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అభిజిత్ లగ్నంలో జరిగిన సీతారాముల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు చతుస్థానార్చనలు హోమాలు వేదాలు ఇతిహాసాలు దివ్య ప్రబంధ పారాయణాల మధ్య సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది విద్యుత్ కాంతుల శోభతో కోవెల శోభాయమానంగా వెలిగిపోయింది సతీ సమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న సీఎం కేసీఆర్ స్వామివారికి వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు తొలిసారిగా ఆలయానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ కు అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు కరీంనగర్ వేములవాడ రాజరాజేశ్వరి ఆలయానికి భక్తులు పోటెత్తారు జగత్ కళ్యాణాన్ని తిలకించి తరించేందుకు భక్తులు తరలి రావడంతో భక్తజన సందోహంగా మారింది శ్రీరామనవమి సందర్భంగా బాసరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు శ్రీరామనామ స్మరణతో ఆలయాలన్నీ మారిమోగిపోయాయి స్వామివారిని దర్శించుకున్న భక్తులు మొక్కులు తీర్చుకున్నారు శ్రీరామనవమి సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మంగల్హాట్ లో సీతారాం టెంపుల్ నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర వైభవంగా సాగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు శ్రీరామనవమి సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు